తిరుమలలో చిరుతల సంచారం శ్రీవారి భక్తుల్ని కలవరానికి గురి చేస్తోంది. అలిపిరి కాలినడక మార్గంలో లక్ష్మీ నరసింహ ఆలయం దగ్గర చిరుత తిరుగుతున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాలో నమోదయ్యాయి. ఇటీవల చిరుత దాడికి గురై మరణించిన చిన్నారి లక్షిత మృతదేహం లభ్యమైన ప్రాంతంలోనే చిరుత సంచరించినట్లు అధికారులు తెలిపారు. చిరుత సంచారం శ్రీవారి భక్తులను కలవరానికి గురి చేస్తోంది. ఈ చిరుతను కూడా పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ఆపరేషన్ ప్రారంభించారు. జూన్లో ఓ బాలుడిపై చిరుత దాడి చేయగా ఆసుపత్రిలో కోలుకున్నాడు. కొద్ది రోజులకే ఓ చిరుత దొరికింది. ఆ తర్వాత ఆగస్టు 11 నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన చిన్నారి లక్షితను లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర చిరుత లాక్కెళ్లి చంపిన ఘటన కలకలం రేపింది. ఆ వెంటనే టీటీడీ అధికారులు అటవీశాఖ ఆధ్వర్యంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. బోన్లు తీసుకొచ్చి జూన్ నుంచి ఇప్పటి వరకు 4 చిరుతల్ని బంధించారు. ఇక వాటి బెడద తప్పింది అని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయినా సరే ట్రాప్ కెమెరాలను ఆ ప్రాంతంలోనే ఉంచారు. తాజాగా మరో చిరుత సంచారం కెమెరాలో రికార్డ్ కావడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.